హెలో మన హైదరాబాద్ లో జరుగుతున్న అతి పెద్ద ఎగ్జిబిషన్ నుమాయిష్ తర్వాత జరుగుతున్న దావతే రంజాన్ ఎక్స్పో చూస్తే మళ్ళీ నుమాయిష్ చూసినట్టే అనిపిస్తుంది ఇక్కడ దుబాయ్ నుంచి వచ్చిన డిజైనర్ డ్రెస్సెస్ తో పాటు థైలాండ్ ఫుట్వేర్ పాకిస్తానీ దుపట్టాస్ అలాగే మన లోకల్ డిజైనర్ స్టూడియోస్ వాళ్ళ ప్రతి ఫేర్ రిటైల్ డ్రెస్సెస్ బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్స్ పార్టీ వేర్ అండ్ బ్రైడల్ వేర్ మొజారిస్ అండ్ టు బడ్జెట్ ఫ్రెండ్లీ హోమ్ ఫర్నిషింగ్స్ అసలు ఏం లేవండి నుమాయిష్లో ఉన్నట్టే అన్నీ ఉన్నాయి అండ్ ఎంత బాగున్నాయో అండ్ రేట్స్ కూడా చాలా చాలా రీజనబుల్గా ఉన్నాయి నాట్ జస్ట్ షాపింగ్ ఫుడ్ కూడా ఎంత ఎగ్జైటింగ్గా ఉందో నేనైతే బాగా ఎంజాయ్ చేశాను ఇంతకీ ఈ దావతే రంజాన్ ఎక్కడ జరుగుతుంది అసలు ఎగ్జిబిషన్ ఏంటి అనేది డీటెయిల్గా వీడియోలో చూసేయండి సో దావతే రంజాన్ ఎగ్జిబిషన్ మెహదీపట్నం గుడ్డి మల్ లో జరుగుతుంది అడ్రస్ అయితే నేను డీటెయిల్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి అంతే కాదు ఈ ఎగ్జిబిషన్ ని సానియా మీర్జా వాళ్ళ సిస్టర్ గత మూడేళ్లుగా నిర్వహిస్తున్నారు సో దిస్ ఇస్ ద ఫోర్త్ ఇయర్ అండ్ బ్యూటిఫుల్ గా ఉంది ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ ఎంటర్ అయినప్పటి నుంచి ఏమేమి ఉన్నాయో మీరు చూసేయండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ ఎటువంటి పార్కింగ్ ఫీ కానీ లేదా ఎంట్రీ ఫీ కానీ ఏమీ లేవు అండ్ సాయంత్రం ఆరున్నర నుంచి ఉదయం నాలుగింటి వరకు అయితే ఈ ఎగ్జిబిషన్ ఉంటుంది సో మేము ఎంటర్ అవ్వడమే ఈ స్టాల్లోకి ఎంటర్ అయ్యాము ఎగ్జిబిషన్ లోకి అండ్ కింగ్స్ ప్యాలెస్ లో జరుగుతున్న ఈ ఎగ్జిబిషన్ లేట్ నైట్ లో వెళ్ళాము చూడండి అసలు ఆ లైటింగ్ కి లేట్ నైట్ లాగా అనిపిస్తుందా అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అండ్ చాలా జనాలు ఉన్నారు అండ్ ఇక్కడ నాకు ఫస్ట్ లో నచ్చింది ఈ బ్యాంబో గ్లాస్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు ఇంకా బార్గెన్ కూడా ఏం ముచ్చట లేకుండా పక్కన పెట్టేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ జూట్ కార్పెట్స్ నాకు ఎంత నచ్చాయో చెప్పడమే ఎయిటీన్ హండ్రెడ్ చెప్పారు ఎయిటీన్ హండ్రెడ్ అనేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్నారు నాకైతే చాలా నచ్చింది తీసుకోవాలనుకుంటే మాత్రం బార్గెన్ చేస్తే ఇంకా తగ్గిస్తారు అండ్ వీళ్ళ స్టాల్ గచ్చిబౌలిలో ఉందంట నేను అడ్రస్ అవి తీసుకున్నాను మ్యాథ్స్ అండ్ కార్పెట్స్ అయితే వీళ్ళ దగ్గర చాలా చాలా బాగున్నాయి అండ్ ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్ గా అనిపించింది నాకు సోఫర్ నేను ఎగ్జిబిషన్స్ లో చూస్తూ ఉంటాను కదా సో ఎక్కువ ప్రైస్ ఏం పెట్టలేదు సో నాకు ఇక్కడ మ్యాథ్స్లో మెయిన్గా నాకు బాగా నచ్చింది అయితే జూట్వి బాగా నచ్చాయి చాలా రీజనబుల్గా అనిపించాయి మిగతావన్నీ కొంచెం రెగ్యులర్ గా అనిపించినా కొంచెం ఈ క్రోషా టైప్లో ఉన్నవి నాకు ఎక్కువగా నచ్చాయి అనమాట తీసుకోవాలనుకున్నాను బట్ స్టోర్ లోకలే కాబట్టి ఎప్పుడైనా పర్టికులర్లీ టైం కొంచెం స్పెండ్ చేసి డైరెక్ట్లీ స్టోర్లో తీసుకున్నామని ఆగాను బట్ చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్లవర్ వేసెస్ అండ్ ఫ్లవర్ పాట్స్ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి మెయిన్ గా నాకు ఎల్లో ఆ ఫ్లవర్ ఏంటంటే ఏదో ఫైబ్రస్ కైండ్ ఆఫ్ మెటీరియల్ ఏదో చెప్పారు బట్ చాలా చాలా బాగుంది నాకు బాగా నచ్చింది అండ్ ప్రైస్ కూడా సెవెన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ లోనే ఉన్నాయి అలాంటి మోడల్స్ అన్ని అండ్ ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్ వేజ్ అయితే ఫోర్ థౌజండ్ రూపీస్ వేరే వాళ్ళు ఇలా అరేంజ్ చేసుకుని తీసుకెళ్తున్నారు బాగుంది కదా అని నేను ఒకసారి చూశాను అండ్ ఈ పెద్ద పెద్ద వేజెస్ లో ఉన్న ఫ్లవర్స్ కూడా బంచెస్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నాయి బంచ్ కి త్రీ ఫ్లవర్స్ అలా ఉన్నాయి పెద్ద సైజ్ కాబట్టి ఆ రేట్ అన్నారు ఇంక ఇప్పుడైతే నేను హాల్ లోపలికి ఎంటర్ అయ్యాను అండ్ నాకు ఫస్ట్ కనిపించింది బేగమ్స్ చండీగర్ స్టాల్ అసలు ఎంత బాగున్నాయో ఇక్కడ లెహెంగాస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ లేకపోతే కుర్తా సెట్స్ కానీ బ్యూటిఫుల్ ప్రీమియం క్వాలిటీ పార్టీవేర్ డిజైన్స్ నాకైతే చాలా బాగా నచ్చాయి అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది సెవెన్ థౌజండ్ నైన్ థౌజండ్ లెవెన్ థౌసండ్ ఆ రేంజ్లో ఉన్నాయి బట్ కంప్లీట్లీ వర్తే బ్లైండ్గా తీసుకోవచ్చు చాలా చాలా బాగున్నాయి డిజైన్స్ పార్టీవేర్కి చాలా బాగుంటాయి ఈ స్టాల్ లో నాకు ఫస్ట్ వెళ్ళడం వెళ్ళడమే ఈ స్టాల్ లో ఆ డిజైన్స్ అవన్నీ చూసి ఫిదా అయిపోయాను అండ్ నెక్స్ట్ ఇంకా నాకు బాగా నచ్చిన స్టాల్ ఈ మెహందీ స్టాల్ ఇక్కడ నేను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను నెయిల్స్ కి మెహందీ కలర్ పెట్టుకోవాలని నెయిల్ పాలిష్ ట్రై చేశాను నాకు అదంతా నచ్చలేదు సిక్స్టీ రూపీస్ ఎంతో చెప్పారు గుర్తులేదు నాకు ప్రైస్ బట్ కోన్స్ అయితే గుర్తుంది ఇంకా ఆర్గానిక్ ఫామ్లో కి పెట్టుకునేది ఉంది అంటే కోన్ ఫామ్లో ట్వంటీ రూపీస్కి తీసుకున్నాను అండ్ ఇన్స్టెంట్ మెహందీ అయితే ఇంకా బాగా నచ్చింది ట్వంటీ రూపీసే అక్కడ ట్రయల్ చేసి ఒక్కొక్కటి తీసుకున్నాను ఇంటికి వచ్చాక ఆ క్వాలిటీ ఆ కలర్ అదంతా బాగా పండింది అప్పుడు ఇంకొన్ని తీసుకోవాల్సింది అనుకొని బాధపడ్డాను బట్ చాలా చాలా బాగున్నాయి ఈ స్టాల్లో కోన్స్ అవి సో ట్వంటీ రూపీసే కాబట్టి తీసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇవన్నీ ధూపం వేసుకోవటానికి ఇంకా వుడెన్ వి ఈ మధ్య ఇవి బాగా కొంటున్నారు కదా టూ ఫార్టీ రూపీస్ ఆ లో చెప్పారు అండ్ ఇంకా అత్తర్ స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి అండ్ దుబాయ్ నుంచి వచ్చి పెట్టిన స్టాల్స్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి అండ్ నాకు ఈ కుర్తా సెట్స్ అయితే ఎంత నచ్చాయో డ్రెస్ మెటీరియల్స్ ఇవి త్రీ పీస్ సెట్ ఆ క్వాలిటీ ఆఫ్ కాటన్ అయితే సూపర్ సూటింగ్ అండ్ ఇట్లా పట్టుకుంటే చల్లగా అలా చాలా బాగా అనిపించింది రెగ్యులర్ వేర్ కానీ క్యాజువల్ వేర్ పార్టీ వేర్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అండ్ ప్రైసెస్ వచ్చేసి జస్ట్ థౌజండ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ ఫైవ్ ఇలానే ఉన్నాయి కంప్లీట్లీ వర్త్ ఇట్ ఫ్యాబ్రిక్ అండ్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆ ఫ్యాబ్రిక్ పడిపోయాను అండ్ డిజైన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఎక్స్క్లూజివ్ స్టాల్స్ కాబట్టి వాళ్ళు కూడా చాలా ఎక్స్క్లూజివ్ డిజైన్సే పెట్టారు సో అన్నీ ఏవి చూసినా కూడా చాలా బాగా అనిపించాయి అండ్ ఇంకా రంజాన్ సీజన్ కాబట్టి ఈ సీజన్కి తగ్గట్టుగా ఎక్కువగా పార్టీ వేర్ కానీ ఫెస్టివ్ వేర్వి కానీ ఇలాంటి కలర్ఫుల్ బ్రైట్ పాపప్ కలర్స్తో చాలా బాగున్నాయి ఈ సూట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అంటే హెవీ వర్క్ ఇలాంటివి ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటాయి అండ్ ఫుట్వేర్ కూడా చాలా స్టాల్స్ ఉన్నాయి బ్యూటిఫుల్ ప్రెట్టి మొజారిస్ అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది ఎవ్రీ స్టాల్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఫిక్స్డ్ ప్రైస్ ఉంది సో ఏవి తీసుకున్నా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్లాట్స్తో పాటు హీల్స్ ఉన్నాయి వెజ్జెస్ ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ డిజైన్స్ స్పెషల్లీ చాలా ఎక్స్క్లూజివ్గా అనిపించాయి నాకు చాలా హెవీ డిజైన్స్ ఉన్నాయి లైక్ పర్ల్స్ తో కానీ క్రిస్టల్స్ తో కానీ బీట్స్ తో కానీ లేకపోతే థ్రెడ్ ఎంబ్రాయిడరీ కానీ ఇలా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి పార్టీ ఫుట్ ఫుట్వేర్ కావాలంటే అయితే ఈ ఎగ్జిబిషన్ లో నెంబర్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి అండ్ ఈ బ్యూటిఫుల్ డిజైనర్ డ్రెస్ వైట్ కలర్ లో ఉంది కదా నాకు చాలా బాగా నచ్చింది నైన్ థౌసండ్ రూపీస్ చెప్పారు బట్ కంప్లీట్లీ వర్త్ ఇట్ ఆ డిజైన్ అండ్ ఆ క్వాలిటీకి అండ్ ఈ స్టాల్ ఏదైతే పెట్టారో వాళ్ళ స్టూడియో అయితే హైదరాబాద్ లోనే ఉంది ఎవరికైనా వీళ్ళ డ్రెస్సెస్ అవి నచ్చితే నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి వాళ్ళ డీటెయిల్స్ అన్ని మీకు ప్రొవైడ్ చేస్తాను బట్ చాలా చాలా బాగున్నాయి ఫెయిరీ ఇటైల్ ప్రిన్సెస్ వేసుకున్నట్టుగా ఉంటాం వీళ్ళ డ్రెస్సెస్ వేసుకుంటే చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే ఇంకా హైదరాబాద్ లోనే కదా స్టూడియో అని చెప్పేసి డీటెయిల్స్ అయితే తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి పార్టీవేర్ కి సంబంధించిన స్టాల్స్ అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఎగ్జిబిషన్లో అండ్ కాటనే కాదు క్యాజువల్ వేర్ డైలీ వేర్ పార్టీ వేర్ బ్రైడల్ వేర్ ఇలాంటివన్నీ ఉన్నాయి అండ్ ఈ ఫస్ట్ వన్ కూడా నాకు కొంచెం డిజైన్ నా స్టిచ్ అంతా కూడా చాలా యూనిక్గా అనిపించింది నైన్ థౌజండ్ రూపీస్ ఆ క్రీమ్ అండ్ మెరూన్తో ఉన్నది మోస్ట్లీ ఇలాంటి హెవీ వర్క్ ఉన్నవైతే సెవెన్ థౌజండ్ ఆ రేంజ్ నుంచి ప్రీమియం క్వాలిటీలో బాగున్నాయి బట్ థౌజండ్ రూపీస్ నుంచి కూడా స్టార్ట్ అయ్యే డ్రెస్సెస్ ఉన్నాయి అవి కూడా నేను చూపిస్తాను అవి కూడా చాలా బాగున్నాయి అండ్ మీకు గుర్తుందో లేదో నుమాయిష్ ఎగ్జిబిషన్ వీడియో చూసినప్పుడు బగల్పూర్ ఫ్యాబ్రిక్ గురించి నేను అడిగాను కదా ఇక్కడ ఆ ఫ్యాబ్రిక్స్ పెట్టారు టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఆ ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ చూసినప్పుడు ఓకే బగల్పూర్ ఫ్యాబ్రిక్ కొంచెం కాస్ట్లీ ఉండొచ్చు సూట్స్ అని అప్పుడు అనిపించింది ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగున్నాయి బట్ నేను అప్పటికప్పుడు ఏం తీసుకోవాలి ఏం చేయాలి అనేది నా మైండ్లో లేదు తీసుకోలేదు బట్ బగల్పూర్ సిల్క్ చాలా బాగుంది అప్పుడు ఆ ఫ్యాబ్రిక్ చూసిన తర్వాత సూట్స్ కూడా చాలా బాగా అనిపించాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి హోమ్ ఫర్నిషింగ్స్ అండ్ అందులో కూడా బెడ్షీట్స్ అండ్ ఇలాంటి కంఫర్టర్స్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది సింగిల్ అయితే నైన్ హండ్రెడ్ రూపీస్ చెప్పారు డబల్ అయితే సిక్స్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ కో ఇస్తాం ఉన్నారు పేస్టల్ కలర్స్ లో బ్యూటిఫుల్ డిజైన్స్ అండ్ బ్యూటిఫుల్ ఫీల్ క్వాలిటీ అది చాలా బాగుంది నాకు ఇప్పుడు వీడియో చూస్తున్నప్పుడు ఒకటి తీసుకోవాల్సిందే ఆ ఫ్లోరల్లో అనిపించింది చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్లో మెయిన్గా రెప్లికా హ్యాండ్ బ్యాగ్స్ ఇక్కడ చాలా ఉన్నాయి అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న స్టాల్ వచ్చేసి అజీస్ ప్లాజా బేగం బజార్లో ఉంది అంటే వాలకాడ్ కూడా తీసుకున్నాను సో ఇవన్నీ కూడా హ్యాండ్ బ్యాగ్స్ రీజనబుల్ ప్రైస్ నుమాయిష్ కన్నా కూడా చాలా తక్కువ ఉన్నాయి నుమాయిష్లో టూ థౌజండ్ త్రీ థౌజండ్ చెప్పిన బ్యాగ్స్ ఇక్కడ అయితే కొంతమంది ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా చెప్పారు అండ్ ఈ స్టాల్ లో ఉన్న బ్యాగ్స్ అయితే థౌజండ్ రూపీసే అండ్ ఇంకా మీరు ఎక్కువ తీసుకుంటే ఇంకా కూడా తగ్గిస్తారు అసలు థౌజండ్ రూపీస్ బ్రాండెడ్ రెప్లికా బ్యాగ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా నుమాయూష్ ఎగ్జిబిషన్ కన్నా కూడా చాలా అంటే చాలా తక్కువ నాట్ జస్ట్ దట్ రెప్లికా హ్యాండ్ బ్యాగ్స్ అండ్ నార్మల్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి అవి కూడా చాలా బాగున్నాయి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అలా ఉన్నాయి టూ ఫిఫ్టీ రూపీస్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ స్టాల్ అయితే చాలా బాగుంది అండ్ స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా పేషెంట్స్తో ఓపిక్గా చూపిస్తున్నారు ఎవరికైనా ఈ ఎగ్జిబిషన్ విజిట్ చేయడం వీలు కాని వాళ్ళు తర్వాత ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్ కావాలనుకున్న వాళ్ళు కమెంట్ చేయండి నేను వీళ్ళ షాప్ అడ్రస్ ఏదైతే బేగం బజార్లో ఉందో అది మీకు ఇస్తాను అండ్ ఇప్పుడు నేను చూపించిన క్లచ్ వచ్చేసి థౌజండ్ రూపీస్ చెప్పారు అండ్ ఆ చిన్న చిన్న బుజ్జి బుజ్జి బ్యాగ్స్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు దానికి లైట్స్ అవి కూడా ఉన్నాయి అండ్ మీకు చెప్పాను కదా ఫుట్వేర్ స్టాల్స్ చాలా ఉన్నాయని చెప్పేసి సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద స్టాల్ పంజాబ్ బేస్డ్ స్టాల్ ఇక్కడ కూడా చాలా బాగుంది ఫుట్వేర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ అండ్ రంజాన్ సీజన్ లో బ్యాంగిల్స్ ఎలా మర్చిపోతాము చాలా అంటే చాలా గ్లిటరీగా చాలా ఫైన్ క్వాలిటీతో చాలా బాగున్నాయి ఈ బ్యాంగిల్స్ నాకు చాలా బాగా నచ్చాయి గోల్డెన్ కలర్ లో ఉన్నవి కుందన్ స్టార్డవి కూడా చాలా బాగున్నాయి ఏ బ్యాంగిల్స్ తీసుకున్నా వన్ ఫిఫ్టీ రూపీస్ సెట్ చెప్పారు చాలా బాగున్నాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి నాకు మిగతా స్టాల్స్ కవర్ చేయాలి చాలా తొందరగా ఎందుకంటే నైట్ టైం ఇంకా ఎక్కువ క్రౌడ్ అయిపోతుందేమో అని చెప్పేసి నేను తీసుకోలేదు బట్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండ్ నేను ఇక్కడ చూపిస్తున్న డ్రెస్ కూడా నాకు చాలా బాగా నచ్చింది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్పారు పట్టుకుంటే ఆ ఫీల్ క్వాలిటీ అదంతా నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇంకా నా ప్రీవియస్ నుమాయిష్ ఎగ్జిబిషన్ చూసిన వాళ్ళకి గుర్తుంటుంది ఎవ్రీ ఇయర్ నేను ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ప్రతిసారి నాకు ఈ దుప్పట్టాల్స్ నచ్చుతాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది కదా నుమాయిష్లో సో ఇక్కడ మాత్రం థౌజండ్ రూపీసే ఉంది డిస్ప్లే చేసిన దుపట్ట చాలా బాగుంది పాకిస్తానీ వర్క్ దుప్పట్ట అండ్ ఇది వచ్చేసి ఇంకా ఎక్కువ నచ్చింది పట్టుకుంటే కానీ అర్థం కాలేదు ఇది టూ థౌజండ్ ఎందుకు మిగతాయి థౌజండే కదా అని ఆ క్వాలిటీ హెవీ వర్క్ ఇవన్నీ హల్దీ మెహందీ కి మనం చక్కగా లెహెంగాస్ పైన వేసుకోవచ్చు చాలా బాగుంటాయి అండ్ కంఫర్టర్స్ కానీ లేకపోతే బెడ్షీట్స్ కానీ బ్లాంకెట్స్ కానీ చాలా తక్కువ ప్రైస్ కు ఉన్నాయి సింగిల్ బెడ్షీట్స్ అయితే థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి త్రీ చెప్పారు డబల్ అయితే థౌజండ్ రూపీస్ కి త్రీ చెప్పారు చాలా బాగున్నాయి ఇంకా కొన్ని ఇంకా మంచి క్వాలిటీ అయితే ఆ డిస్ప్లేలో ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈచ్ డబుల్ బెడ్షీట్ చెప్పారు విత్ టూ పిల్లో కవర్స్ వచ్చేస్తాయి విచ్ కంప్లీట్లీ రీజనబుల్ అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి త్రీ ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది ఇంకా నార్మల్ రెగ్యులర్ సూట్స్ కొంచెం తక్కువ ప్రైస్లోవి కూడా చాలా స్టాల్స్ ఉన్నాయి బట్ నేను అవి ఎక్కువగా కవర్ చేయలేదు బట్ కొన్ని అయితే నేను తీసాను ఇవన్నీ కూడా థౌజండ్ రూపీస్కి త్రీ పీస్ సూట్ ఇందులో కూడా చాలా చాలా బాగున్నాయి మెయిన్లీ థౌజండ్ రూపీస్ అయినా కూడా దుపట్ట చాలా హెవీ వర్క్తో ఇచ్చారు అది నాకు చాలా బాగా నచ్చింది ఇందాక చూపించాను కదా పాకిస్తానీ వర్క్ దుపట్ట అలాంటివి కొంచెం లైట్ వర్క్తో ఉన్నాయి కూడా థౌజండ్ రూపీస్కి త్రీ పీస్ సూట్లో వస్తున్నాయి అండ్ నెక్స్ట్ ఈ ఏదైతే ఉందో ఇప్పుడు నేను చూపిస్తున్న స్టాల్ హ్యాండ్ బ్యాగ్స్ కి సంబంధించి ఆయషా హ్యాండ్ బ్యాగ్స్ అని వీళ్ళ స్టాల్ కూడా మెహదీపట్నంలో ఉంది వీళ్ళ స్టోర్ డీటెయిల్స్ కూడా తీసుకున్నాను నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండ్ నెంబర్ ఆఫ్ రెప్లికా హ్యాండ్ బ్యాగ్స్ అసలు అక్కడ స్టాక్ చూసారా వాళ్ళు అవన్నీ ఓపెన్ చేయడానికి టైం లేక ఓపెన్ చేయలేదు ఇది వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ కంప్లీట్ సెట్ ఇక్కడ కూడా చాలా తక్కువ రేంజ్లోనే చాలా మంచి హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్సెసరీస్ మోస్ట్ ఆఫ్ ద యాక్సెసరీస్ స్టాల్లో ఏదైనా తీసుకోండి హండ్రెడ్ రూపీస్ అని పెట్టారు అండ్ ఇక్కడ ఆక్సిడైజ్ జ్యువెలరీ కూడా ఉంది అందులో చైన్స్ కానీ నెక్లెస్లు కానీ ఇయర్ రింగ్స్ కానీ ఏవైనా హండ్రెడ్ రూపీస్ ఆల్మోస్ట్ నుమాయిష్ లాగే ఉంది కదా ఇంకా నుమాయిష్ లో బయట ఆక్సిడైజ్ జ్యువెలరీ ఇంకొంచెం ఎక్కువ చెప్పి బార్గెన్ చేపిస్తారు కదా ఇక్కడ అలాంటిది ఏ గోలా లేకుండా ఏదైనా తీసుకోండి హండ్రెడ్ రూపీస్ అని పెట్టారు ఇలాంటి స్టాల్స్ చాలానే ఉన్నాయి మన పేషెంట్స్ ఇంకా తిరగాలి అందులో ప్రతి స్టాల్కి అండ్ ఇది కూడా ఒక మొజారి స్టాల్ ఇందులో కొంచెం కలెక్షన్ అండ్ డిజైన్స్ ఎక్కువగా ఉన్నాయి ప్రైసెస్ మాత్రం మీరు ఏ స్టాల్లో తీసుకున్నా అవే ప్రైస్ ఉన్నాయి సో ప్రైసెస్ గురించి పెద్దగా మనం అన్ని స్టాల్స్ తిరగాలని ఏం లేదు మీకు ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకోండి బట్ ఇక్కడ ఏంటంటే వెడ్జెస్ అవన్నీ హీల్స్ అవన్నీ కొంచెం ఎక్కువ డిజైన్స్ ఉన్నాయి వర్క్ చూసారా ఎంత హెవీ వర్క్ ఉందో సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అంటే కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు అండ్ దాట్ హీల్స్ హీల్స్లో చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ అండ్ చాలా బాగున్నాయి అసలు ఏది చూసినా కూడా ఒకదానికి మించి ఒకటి ఉంది ఈసారి కి ఫిదా అయిపోయాను అంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది ఇక్కడ ఎక్స్పోలో అండ్ ఇవన్నీ తిరుగుతూ తిరుగుతూ కొంచెం అలసిపోయాను ఏదైనా తాగాలనిపించింది సో ఇక్కడ మ్యాంగో కులిక్కి షర్బత్ తాగాను మెయిన్గా నాకు మాక్టైల్స్ అవి కొంచెం ఇట్లా సిరప్స్తో కలిపి ఉన్నాయి నాకు నచ్చవు ఫ్రెష్ ఫ్రూట్స్ ప్రిఫర్ చేస్తాను సో అక్కడ కులిక్కి షర్బత్ ఫ్రెష్ మ్యాంగోతో చేస్తున్నారు అని తెలుసుకొని ఇంక అక్కడ మ్యాంగో కులుక్కి షర్బత్ ఆర్డర్ చేశాను స్పెసిఫిక్ గా చెప్పాను చాలా బాగా చేయమని సో వాళ్ళు చేసి ఇచ్చి తాగి రివ్యూ చెప్పమన్నారు సో అందుకే టేస్ట్ చేశాను టాప్ నాచ్ ఉంది అస్సలు ఎంత బాగుందో ఫిదా అయిపోయాను దీనికి కూడా నాకు ఏదైనా నచ్చితే వాళ్ళు అడిగిన అడగకపోయినా వాళ్ళకి బాగుంది అని నేను చెప్తాను వాళ్ళకి కూడా అదే చెప్పాను నేను బాగుందని చెప్పేసరికి పక్క ఇంకో పది మంది వాళ్ళు చెప్పిన ఆర్డర్ క్యాన్సిల్ చేసుకొని ఇదే చెప్పారు అంత బాగుంది మీరు కూడా మ్యాంగో కులిక్కి షర్బత్ ట్రై చేయండి హండ్రెడ్ రూపీస్ అని చెప్పారు అక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి బిర్యానీ చాట్ ఐస్ క్రీమ్స్ ఇంకా నుమాయిష్లో ఎలా ఉంటాయి ఆల్మోస్ట్ సిమిలర్గా అలానే ఉన్నాయి సో షాపింగ్ తో పాటు మీరు చక్కగా ఇక్కడ ఫుడ్ ని కూడా ఎంజాయ్ చేయొచ్చు బట్ మ్యాంగో కులుక్కి షర్బత్ మాత్రం ట్రై చేయడం మర్చిపోకండి చాలా చాలా బాగుంది చక్కగా పచ్చి మామిడికాయ రసం పచ్చిమిర్చి నిమ్మకాయ రసం అలాగే చియా సీడ్స్ తో చేసిస్తారు ఆ మ్యాంగో కులుక్కి షర్బత్ తలుచుకుంటే మళ్ళీ వెళ్ళి తాగాలనిపిస్తుంది అంత బాగుంది సో డోంట్ మిస్ టు ట్రై ఇట్ అవుట్ అండ్ వాళ్ళ స్టాల్ కూడా డిఎల్ఎఫ్ లో ఉందని చెప్పారు అండ్ ఇంకా ఫుడ్ స్టాల్స్ నుంచి కొంచెం మళ్ళీ లోపలికి వెళ్దాం అనుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ లో ఇయర్ రింగ్స్ స్టాల్స్ కనిపించాయి ఏవైనా కూడా హండ్రెడ్ రూపీస్ అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి లేటెస్ట్ కలెక్షన్ ఉంది ఇక్కడైతే బట్ నేనైతే ఈసారి ఏవి తీసుకోలేదు షాపింగ్ చేయాలి అనిపించలేదు బేసికల్గా ఈసారి బట్ ఎగ్జిబిషన్ ఎలా ఉందో చూడాలి అనుకున్నాను సో ఈ ఏ ఇయర్ రింగ్స్ అయినా కూడా హండ్రెడ్ రూపీస్ ఇలాంటి స్టాల్స్ చాలా ఉన్నాయి బట్ ఇందులో నాకు కొంచెం లేటెస్ట్ కలెక్షన్ అనిపించింది నాట్ జస్ట్ ఇయర్ రింగ్స్ ఇక్కడ కొన్ని బోర్డ్ టైప్ రబ్బర్ బ్యాండ్స్ కానీ క్లిప్స్ కానీ అలాంటివి కూడా ఉన్నాయి కలెక్షన్ అయితే చాలా బాగుంది యాక్సెసరీస్కి అయితే ది బెస్ట్ అండ్ నెక్స్ట్ ఇంకా లోపలికి వెళ్లే ముందు బయట కూడా ఏం స్టాల్స్ ఉన్నాయా అని అలా ఒక రౌండ్ వేస్తూ ఉన్నాను బయట కూడా ఫ్యూ స్టాల్స్ ఉన్నాయి లైక్ ఫుట్వేర్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ అయితే బయట ఉన్న స్టాల్స్ లో ఒక హ్యాండ్ బ్యాగ్ స్టాల్ ఉంది అక్కడ కూడా రెప్లికా హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి బట్ నాకు చాలా ఎక్కువ ప్రైస్ అనిపించాయి అనమాట త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఆ రేంజ్లో చెప్తున్నారు మాస్టర్ కాపీ అని అందుకే నేను ఆ స్టోర్ కవర్ చేయలేదు మీకు గనక ఆ స్టాల్ లో ఎక్కువ అనిపిస్తే స్కిప్ చేయండి లోపల మీకు అలాంటివే ఇంకా చాలా తక్కువ ప్రైస్కే అవైలబుల్గా అయితే ఉన్నాయి దిస్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ నెక్స్ట్ ఇంకా బయట స్టాల్స్ అన్ని కవర్ చేస్తున్నప్పుడు ఆ ట్రైపాడ్ది కూడా ఉంది కదా అది ఫిఫ్టీ రూపీస్ చెప్పారు సో బయట నుంచి అయితే ఇలా ఉంటుంది కింగ్స్ ప్యాలెస్ బయట ఇక్కడ కూడా ఫ్యూ స్టాల్స్ ఉన్నాయి ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి అండ్ దుపట్టాస్ దుప్పట్టాస్ కావాలనుకున్న వాళ్ళు త్రీ ఫిఫ్టీ రూపీస్ నుంచి చాలా బ్యూటిఫుల్ దుప్పట్టాస్ ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా బయట ఉన్న స్టాల్లో అనమాట కలెక్షన్ బయట బయట అంటే నేను చెప్పేది హాల్ లోపల హాల్ బయట బట్ ఇవన్నీ కింగ్స్ ప్యాలెస్ లోపలే సో ఈ దుపట్టాస్ ఏవైనా కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ బాగానే ఉన్నాయి లోపల కూడా దుపట్టా స్టాల్స్ చాలా ఉన్నాయి అండ్ బయట ఇంకొక దుపట్టా స్టాల్ నాకు ఇంకా బాగా నచ్చింది లాస్ట్ లో చూపిస్తాను అండ్ ఇది వచ్చేసి గుర్తుందా లక్స్ బ్యాగ్స్ అండ్ యాక్సెసరీస్ వీళ్ళ హ్యాండ్ బ్యాగ్ కదా నేను ఇప్పుడు నేను వేసుకున్నది వీళ్ళ దగ్గరే తీసుకున్నాను నుమాయిష్ లో వీళ్ళ దగ్గర క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటది రీజనబుల్ ప్రైసెస్ నేను బయట ఏదైతే మీకు రేట్ ఎక్కువగా ఉందని చెప్పానో అది స్కిప్ చేసి ఇక్కడికి వచ్చేసేయండి వీళ్ళ దగ్గర బ్రాండెడ్ రెప్లికా హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ కి ఫైన్ క్వాలిటీ దొరుకుతాయి మస్ట్ విజిట్ స్టోర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్ బ్యాంగిల్స్ స్టాల్ కూడా ఉంది ఇక్కడ చాలా బాగా నచ్చింది వన్ ఫిఫ్టీ రూపీస్ పేర్ ఆఫ్ బ్యాంగిల్స్ బ్యూటిఫుల్ డిజైన్స్ తో చాలా చాలా బాగున్నాయి అండ్ ఇవన్నీ కూడా కేప్స్ అనమాట కొంచెం హెవీ వర్క్ తో ఉన్న కేప్స్ ఈ మధ్య శారీస్ పైన వేసుకోవడం బాగా ట్రెండ్ అయింది కదా ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అవన్నీ కూడా అండ్ సూట్స్ కూడా చూసారా ఎంత బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయో మంచి కాటన్ ఫ్యాబ్రిక్స్ లో కూడా ఉన్నాయి పార్టీ పార్టీవేర్ అవన్నీ కూడా ఉన్నాయి ఏవైనా సరే థౌజండ్ రూపీస్ మంచి హెవీ వర్క్ తో ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్స్తో చాలా మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్ స్టాల్స్ కూడా చూసాను ఇంకా ఎక్కువే ఉన్నాయి కానీ నేను ఒక రెండు విజిట్ అయ్యాను ప్రైసెస్ రీజనబుల్ గా ఉన్నాయి చాలా బాగున్నాయి అవి కూడా లోపల ఉన్న ఫుడ్ స్టాల్స్ లో నాకు ఇంకో స్టాల్ చాలా బాగా నచ్చింది అదే ఈ పాపర్ స్టాల్ ఇక్కడ నల్ల శనగలతో చేసిన పాపర్స్ అండ్ రాగి ఫ్లోర్ తో చేసిన పాపర్స్ తో చేసిన పాపర్స్ అండ్ మక్కజొన్నతో చేసిన పాపర్స్ అయితే ఎంత బాగున్నాయో త్రీ హండ్రెడ్ రూపీస్ కి ఎయిట్ ప్యాకెట్స్ చెప్పారు సో ఇంకా అవి తీసేసుకున్నాను చాలా బాగా నచ్చాయి అండ్ నేను మీకు ఇందాక చెప్పాను కదా పాకిస్తానీ వర్క్ దుప్పట్టాస్ త్రీ పీస్ సెట్ లో కూడా ఉన్నాయని ఆ థౌజండ్ రూపీస్ దాంట్లో కూడా చాలా బాగున్నాయి వాటికి అలాంటి దుపట్టాసే వచ్చాయి అండ్ కిడ్స్ కి సంబంధించిన స్టాల్స్ కూడా చాలానే ఉన్నాయి అండ్ ఈ ఫ్రాక్స్ అయితే ఏవైనా కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చాలా మంది తీసుకెళ్తున్నారు అండ్ ఇది వచ్చేసి వెస్ట్రన్ టాప్ స్టాల్ అనమాట ఏ టాప్ తీసుకున్నా త్రీ హండ్రెడ్ రూపీస్ వెతుక్కోవాలి బట్ చాలా చాలా బాగున్నాయి చూశారు కదా మొత్తం కంప్లీట్ వైట్స్ అన్ని ఒక సైడ్ పెట్టారు అండ్ బయటికి వస్తుంటే ఈ స్టాల్లో సేమ్ ఫ్యాబ్రిక్ తో ఇట్లా కోట్ మోడల్లో ఉంది ఈ మోడల్ కూడా బాగున్నాయి ఏవైనా సరే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్పారు అండ్ ఇవన్నీ కూడా కాట్ సెట్స్ థౌజండ్ రూపీస్ నుంచి ఉన్నాయి ఇవి కూడా చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ కేప్స్ స్టాల్స్ అయితే చాలా చాలా ఉన్నాయి డిఫరెంట్ వెరైటీస్ మోడల్స్ అన్ని ఎయిట్ హండ్రెడ్ రూపీస్తో కొంచెం హెవీ వర్క్తో ఉన్నాయి అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు అయితే ఉన్నాయి బట్ వర్త్ చాలా బాగున్నాయి అండ్ ఇప్పుడు ట్రెండ్ కూడా కదా కేప్స్ వేసుకోవడం శారీస్ పైన అండ్ కుర్తా సెట్స్వే ఎక్కువగా ఉన్నాయి అన్స్టిచ్డ్ కానీ స్టిచ్డ్వి కానీ అవన్నీ కూడా డిజైనర్ స్టాల్స్ మీకు నేను స్టార్టింగ్ చూపించాను కదా ఇంకా కూడా చాలానే ఉన్నాయి కానీ సిమిలర్గానే ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి అన్స్టిచ్డ్ మెటీరియల్తో ఉన్నది ఏవైనా సరే త్రిబుల్ నైన్ ఆల్మోస్ట్ థౌసండ్ రూపీస్ అంతే కదా బాగున్నాయి సూట్స్ అయితే అండ్ నెక్స్ట్ ఈ స్టాల్ లో అయితే ఫ్యాన్సీ వాచెస్ అండ్ గ్లాసెస్ అవన్నీ ఉన్నాయి ఇవేవి బ్రాండెడ్ కాదు బట్ రీజనబుల్ ప్రైస్ లైక్ వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతూ ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి థైలాండ్ ఫుట్వేర్ ఈ ఫుట్వేర్ షాప్ కి కూడా చాలా క్రేజ్ ఉంది బ్యూటిఫుల్ కట్ వర్క్ తో ఉన్న ఫుట్వేర్ అయితే చాలా మూవ్ అవుతుంది సిక్స్ నైన్టీ నైన్ రూపీసే ఫిక్స్డ్ ప్రైస్ ఉంది అండ్ చాలా మొజారీస్ ఉన్నాయి బ్యూటిఫుల్ వర్క్ తో ఉన్నాయి కంప్లీట్లీ వర్త్ ఇట్ ఎక్కువ కలెక్షన్ ఏ ఉంది డిఫరెంట్ కలెక్షన్ ఎక్కువ కలెక్షన్ అనే దానికన్నా కొంచెం యూనిక్ గా డిఫరెంట్ కలెక్షన్ ఉంది ఎక్కువగా వెజ్జెస్ హీల్స్ అవన్నీ ఉన్నాయి ఫ్లాట్స్ కూడా ఉన్నాయి మీరు ఫుట్వేర్ తీసుకోవాలి అనుకుంటే ఈ స్టాల్ ని కూడా ఒకసారి విజిట్ చేయండి ఇక్కడ కూడా బాగున్నాయి అండ్ నేను మీకు ఇందాక చెప్పాను కదా బయటికి వెళ్తున్నప్పుడు నాకు ఒక దుపట్టా స్టాల్ కనిపించింది ఇక్కడ చాలా చాలా బాగున్నాయి మెయిన్ గా నాకు ఇక్కడ బాగా నచ్చింది ఈ స్టాల్ లో ఏంటంటే వైట్ కలర్ ఫ్యాబ్రిక్ తో డిఫరెంట్ హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ కుర్తాస్ ఉన్నాయి ఫోర్టీన్ హండ్రెడ్ రేంజ్ ఆ రేంజ్ ఉంది కానీ క్వాలిటీ కూడా అది ఉంది లో బడ్జెట్ లో కూడా ఉన్నాయి మీకు ఈ స్టాల్ కనిపిస్తే బయట అంటే హాల్ బయట ఉంది ఈ స్టాల్ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది చూసారు కదా దావతే రంజాన్ ఎక్స్పోలో ఏం స్టాల్స్ ఉన్నాయి ఏంటి అనేది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చితే వెళ్ళాలనుకుంటే అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను అండ్ టైమింగ్స్ మరొకసారి చెప్తున్నాను సాయంత్రం ఆరున్నర నుంచి తెల్లవారుజామున నాలుగింటి వరకు అయితే ఈ ఎగ్జిబిషన్ ఉంటుంది సో లేట్ నైట్ అలా హైదరాబాద్ లో తిరగాలనుకున్న వాళ్ళు ఒకసారి ఎగ్జిబిషన్ ని విజిట్ చేసి రండి ఏప్రిల్ టెన్త్ వరకు మాత్రమే ఉంటుంది అండ్ ఈ ఫుడ్ అండ్ ఫ్యాషన్ బ్లాగ్ మీకు నచ్చినట్యితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ని కూడా ప్రెస్ చేయండి అండ్ ఈ వీడియో ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీతో పాటు వాళ్ళు కూడా ఈ ఎక్స్పో ని ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్